ఎవరికే జీతాలు ఇచ్చి మిమ్మల్ని కూర్చోపెట్టే బదులు ఆ శాఖని తీసేస్తే పోతుంది కదా అది చాలా ఇంపార్టెంట్ శాఖ అండి మరి ఉపయోగించుకోవాలి కదా ఒక్కటి నేను చెప్తానండి చూడు రాత్రి ఒక విషయం నేను మిస్ అయిదా మన జీతాలు ఇస్తున్నా కూడా నేను వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్కు ఎస్టిమేట్ చేసి పంపించి ఈ బాలాజీ లడ్లు ఇచ్చి అంటే మన మా బ్రహ్మరామ మల్లికాంజ స్వామి లడ్లు ఇచ్చి ఇక్కడ మన ఢిల్లీలో నేను మేనేజ్ చేసి శాస్త్రిభవన్లో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ తెప్పించా దాంతో సుమారు మూడు వందల అరవై ఐదు మాన్యుమెంట్స్ నేను రెస్టోర్ చేశాను సుమారు ఎయిట్ థర్టీ ఫైవ్ మాన్యుమెంట్స్ ఉండే మనకు ఏది తెలంగాణ ఆంధ్రాకు ఏది ఆర్కిలాజికల్ అదే పురావస్తు శాఖ పరిరక్షిత కట్టడాలు పరిరక్షిత కట్టడంగా డిక్లేర్ చేస్తేనే మన ఫండ్స్ ఇచ్చే ఉంటుంది లేకపోతే అందరికి ఇవ్వం కానీ ఈవన్ వెంకటేశ్వర టెంపుల్ కానీ లేదంటే దుర్గ గుడి కానీ శ్రీశైలం మాకు కంట్రోల్లో లేవు అయినా అక్కడ టెంపుల్ ఏదైనా చేర్పులు మార్పులు ఏదైనా చేసి డివేషన్ చేసి ఏదైనా పగలగొట్టి ఏమైనా చేస్తే ఖచ్చితంగా దే హ్యావ్ టు అప్టే అవర్ పర్మిషన్ ఆర్కియాలజీ డైరెక్టర్ ఎవరు ఉంటారో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఆర్కియాలజీ డైరెక్టర్ అనేవాడు కస్టోడియన్ ఆఫ్ ది టెంపుల్స్ కానీ పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ అవుతారు ఏం చేయలేని కూడా గుప్తులు దొరుకుతాడు పోలీసులు పోలీసులు పట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు టూ డేస్లోనే వాడిని బయటికి వదిలేస్తారు అందుకనే ఉన్నప్పుడు చాలా ప్రెజర్ చేశాం టూ థౌజండ్ యాక్ట్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో యాక్ట్ ఉంటే అది మార్చి టూ థౌజండ్ టెన్లో పార్లమెంట్లో ల్యాక్ యాక్ట్ పాస్ చేసాం హండ్రెడ్ ఫీట్లో ఏది ఉండొద్దు ప్రొవిటెడ్ జోన్ అని అక్కడి నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అది ఫీట్లో మళ్ళీ రెగ్యులేటెడ్ జోన్ అని తీసేయాలని చేసే ఎవరు ఇక్కడ కూడా అప్పుడు మాకు రవి రంజన్ గారు ఉన్నప్పుడు అంత యాక్ట్ చేయాలని చెప్పి చాలా ఇచ్చేసాం మార్పులు చేసి అకార్డింగ్ టు పార్లమెంట్ యాక్ట్ ప్రకారంగా టూ థౌసండ్ టెన్ యాక్ట్ ప్రకారంగా కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ భయపడుతుంది ఎందుకంటే ప్రతి టెంపుల్ పక్కన కూడా మనకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాంప్లెక్స్లో హోటల్స్ ఉన్నాయి హండ్రెడ్ మీటర్స్ కానీ హండ్రెడ్ ఫీట్లు ఉంటే ఎక్కడ చూసినా ఉన్నాయి అన్ని ఆకుపై చేసుకుంటూ అంత ముందు ఎవరైనా చేసినా పర్వాలేదు ప్రతి ఒక్కరికి పొలిటికల్ ఇన్ఫ్లయెన్స్ ఉంటుంది ఖాళీ చేయాలంటే కష్టం అందుకనే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మీరు చెప్పినట్లుగా పురావస్తు శాఖ అనేది చాలా ప్రాధాన్యత ఉన్న శాఖ నేను లేదని లేదు కానీ ఏం చేస్తున్నారు పురాస్త శాఖ వారు ఈ మ్యూజియంస్ వాటిని మెయింటైన్ చేయడం తప్పితే ఏం చేస్తున్నారు నాణ్యాల సేకరణ విగ్రహాలను భద్రపరచుకొని మీరు తప్పితే ఏం చేస్తున్నారు కొన్ని ప్రాంతాలకు పోతే ఈ ప్రాంతం పురావస్తు శాఖ పరిధిలోనిది తవ్వకాలు ఎవరు జరపకూడదు అవి ఇవన్నీ మీరు పెద్ద పెద్ద బోర్డులు పెట్టింటారు చాలా బాగుంటుంది అది కానీ అలా బోర్డులు పెట్టిన చోట పురావస్తు శాఖ పరిధిలోనిది తవ్వకాలు జరపకూడదని బోర్డు పెడతారు కదా మీరెందుకు ఆడ తవ్వకాలు జరిపి లోపల ఏమన్నా చరిత్రకు సంబంధించిన గ్రంథాలు కావచ్చు శిలా శాసనాలు కావచ్చు లిఖిత శాసనాలు కావచ్చు లిఖిత శాసన గ్రంథాలు కావచ్చు ఏమన్నా ఉండొచ్చు లోపల అవన్నీ తీసి వెలికి తీసి భావితరాలకు మన చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది కదా అది ఎంతవరకు నేను వన్ ఇయర్ చేద్దాం అనుకున్నా ఒక ఆర్డినెన్స్ తీసుకొని చేద్దామనుకోండి ఎందుకంటే ఎవరో తొక్క సాధులు వీళ్ళంతా అంతా హండ్రెడ్ ఫీట్లో కూడా స్కానర్స్ ఉన్నాయి టెక్నాలజీ పెరిగిపోయింది సో చాలామంది సాధువులు కానీ లేకపోతే ట్రెజర్ హంటర్స్ ఉంటారు గొప్ప నీరు దొంగలు ఇంకా మీకు తెలుసు వాళ్ళంతా కూడా చూడడము నైట్ టైం తవ్వడము ఇంకా గుళ్ళు గోపురాలు తవ్వడము ఏదైనా లింగం ఉంటే లింగం దగ్గర ఏదన్నా పెట్టింటారు అని చెప్పి ఎందుకంటే ఏదన్నా దేవస్థానంలో మన ఒక గార్డెన్ కానీ ఏదైనా ప్రతిష్ఠించేటప్పుడు దేవతా విగ్రహాలు కానీ ఏదన్నా కానీ చిన్న ఏదో బంగారు ముక్కో లేకుంటే ఏదన్నా అంత ఏదైనా వెండు ఏదో పెడతాం మామూలుగా పెట్టేవాళ్ళు అప్పుడు ఎక్కువ పెట్టారేమో అట్లా చాలామంది నాశనం చేశారు ఏదో ఉంటాయని ఇంకా వజ్రాలు ఉంటాయని అంటే తెలియక దుప్పిన దొంగలంతా నీకు శ్రీశైలంలో కొన్ని వందలు ఉండే టెంపుల్ మన శ్రీశైలంలో కొన్ని వందలు ఉండే శివ టెంపుల్స్ అంతా లోన అడవిలో నల్లమాయిల్ హిల్స్లో అంత ధ్వంసం చేశారు అంత ఇప్పుడు దొరికితే ఎవరు పట్టించుకో అంత పొలిటికల్ చేసిన ఎవరు చూసినంత వెంటనే ఇన్వాల్వ్ అవుతారు గుప్తలు దొంగల వాళ్ళు ఇప్పటికీ చాలా పురాతన ఆలయాలను కూడా ధ్వంసం అయిపోతున్నాయి కదా మొత్తం కూడా కట్టడాలంతా కూడా కూల్చేస్తున్నారు కదా అవునవును చేస్తుంటాం కదా స్థిర యాక్షన్ తీసుకోవాలి అది లేదు మనకు ఈ యొక్క యొక్క పరిరక్ష దీని యొక్క ఇంపార్టెన్స్ మన యొక్క సంపద కల్చర్ యొక్క సంపద లేకపోతే టెంపుల్స్ యొక్క పరిరక్షించి ఫ్యూచర్ జనరేషన్ ఆ ప్రా ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత చెప్పాలనే ఇది ఉండాలి అంటే ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి అని ఐదు హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను